వాడు మనిషా రాక్షసుడా? గొంతులో విషం పోసి చంపడం మనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. పడిపోకుండా చెల్లి చేయి పట్టుకుంటే చెయ్యి నరికేటట్టు చూశాడు. అదేమో వాడి ముందే చేయి పట్టుకుని లాక్కొచ్చింది. బచ్చుకేరాయినా బాబ్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విన్నాను, కానీ సైట్ లేకుండా సైట్ వేస్తుంది ఇంద్రబాబు. దీన్ని సెట్ చేస్తే 10 కోట్లు సెట్ అయినట్టే. కొంచెం రిస్క్తో పనే. ఇంత టెన్షన్లో మనకు తెలిసింది ఒకటే, టాస్క్. బొమ్మ పడింది, బొమ్మ లాంటి అమ్మాయి చేతిలో పడింది. బొమ్మ వెనకాలే బొరుసు. అంటే ఈ బొమ్మని కిడ్నాప్ చేస్తే 10 కోట్లు బొరుసులు అన్నయ్య చేతిలో తెచ్చి పెడతాడు. ఆ తర్వాత ఇద్దరికి హ్యాండ్ ఇవ్వచ్చు. సో మెమరీ పోయిన నాటకం కంటిన్యూ చేయటమే కరెక్ట్. వారిని మొత్తం చూసినట్టుంది. ఏమైందండి? టవల్ ఊడింది. తలుపు తట్టి రావాల్సింది. ఏంటి అంతగా నవ్వుతున్నారు? నాకు కనపడదు కదండి. ఓ మర్చిపోయాను. అయ్యో, పాస్ట్ అనుకున్న ప్రెసెంట్ కూడా మర్చిపోయా? అలాంటిది ఏం లేదండి. ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ. యాక్చువల్ గా జరిగిన దానికి మీకు థ్యాంక్స్ చెప్తాం అనుకున్నాను, కానీ థ్యాంక్స్ చెప్తే సరిపోదు అనిపిస్తుంది. ఆప్తులు ఆదుకుంటారు, ఆత్మీయులు ఆదరిస్తారు. ఆప్తులు ఆత్మీయుల మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండవండి. పాంచాలి పంజగుట్ట పోరి ఏమే ఏమేమే కండ కౌరము, మా వాడు ఐ లవ్ యూ అని నా అన్నయ్య అని పిలుతువా. ఫ్రెండ్షిప్ డే నాడు వాడిచ్చిన పిజ్జాను పీక్కు తిన్నావు, క్షమించి తిన్నావు. బర్త్డేకు వాడు తెచ్చిన కేకులు దొబ్బి తిన్నావు, మన్నించి తినిపో. ప్రేమికుల రోజున వాడిచ్చిన గిఫ్ట్లు దాచుకున్నావు, దయ తలచి తినిప. జీన్స్ ప్యాంట్లు వేసుకుని జర్కులు ఇచ్చేది మీరు, చుడిదార్లు వేసుకుని మీరు, మిట్టీలు వేసుకొని నడ్డి ఊపేది మీరు. ఇలా అటెంప్ట్ చేసి వాడు అటెంప్ట్ చేయగానే అన్నయ్యా అని నా వాడు. కానీ మీకు మాత్రం ఎన్నారై సంబంధాలు కావాలి. ఫారినోడు రాగానే పక్కన తిరిగినోడు అన్నయ్యా అయిపోతాడా? చెప్పు, టెల్ మీ. అయితే బోలో తల్లుడి. అదిరా యాక్టింగ్ అంటే మెదక్ నుంచి వచ్చి మెగా స్టార్ అయిపోదాం అనుకుంటున్నావా? ఇదే అభినేత్రి కళా మనది టాలెంట్. ముందు ఫీజు కట్టు, తర్వాత పోజు కొడుదు. కానీ అమ్మాయి అతిరింది. ఈ కుప్పరి ముక్క పేరేంటో? పేర్లో కిక్ ఉంది, ఫేస్ లో లక్ ఉంది, కానీ చేతిలో అవకాశం లేదు సార్. నా చేతిలో పడింది కదా. మంచి సీట్ ఉంది, ప్రమాణమైన హైట్ ఉంది. ఇలియానా ముంబైకి, త్రిష చెన్నైకి. నా బ్యాడ్ లక్ సార్, నన్ను ఏం చేయమంటారు? చూడమ్మా, క్రికెట్ స్టార్ అవ్వాలంటే సచిన్ ఫాలో, ఫస్ట్ బాల్ లోనే అవుట్ అయిపోవచ్చు. టెన్నిస్ స్టార్ అవ్వాలంటే సానియా ని ఫాలో అవ్వాలి, మెగా స్టార్ అవ్వాలంటే చిరుని ఫాలో అవ్వాలి. ఆ మ్యాటర్ అంతా మాకు తెలుసు, ముందు విషయం చెప్పండి. ముఖ్యంగా యాక్టింగ్ లో 3 రకాలు ఉన్నాయి, అన్ని రకాలు మీకు తెలుసు కదా, మరి మీరు పక్కన భయం పెట్టుకొచ్చి ఈ బండరేగా పెట్టుకోవాలని చంపుతాడు. జనరల్ గా యాక్టింగ్ అనేది బై బర్త్ వస్తుంది. బై బర్త్ అంటే నీలా కలర్ వస్తుంది, నాలా కంటి వస్తుంది, కానీ యాక్టింగ్ కాదు మిస్టర్. అమ్మా ముందుగా ఒక డైలాగ్ చెప్పు. బాబా 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 చెప్తా బా 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 అని. మీరే కదా ఒక్క డైలాగ్ చెప్పమన్నారు. లాభం లేదు, నీకు పిల్లగా కాచి. నిజానికి మన ఇద్దరి జీవితాలు ఒకటే, కళ్ళు లేవు కాబట్టి నాకు ముందే ఏముందో కనపడదు, మెమరీ లేదు కాబట్టి నీకు వెనకాల ఏం జరిగిందో తెలీదు. కానీ ఈ క్షణం ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం, అది చాలు.
ఏంట అభి అభియా అభి అంటే ఇప్పుడు అందుకే మిమ్మల్ని అలా పిలవాలనిపించింది ఎలా ఉంది పేరు పేర్లో ఏముందిలేండి A rose called by any other name smells as sweet How sweet దొరికిందరో పెట్ట అయితే మీకు పేరు నచ్చిందా నచ్చలేదా అభి నచ్చలేదా నా అభిమానం నచ్చలేదా అంతేలేండి చూస్తూ చూస్తూ ఎవరికి ఓ గుడ్డి పిల్ల అభిమానం నచ్చదు నేను అలా అనుకోలేదండి సారీ మనసు చూడగలిగితే చూపుకు అర్థమే మారిపోతుంది అయినా కనిపించేవన్నీ నిజాలు కావు నిజాలన్నీ కనిపించు ఏంటి తారా పేరు ఏమన్నా గుర్తొచ్చిందా వెనక్కి తిప్పారు ఏమన్నా మర్చిపోయారా దారి మర్చిపోయింది మీరు గుర్తు చేశారు చూసారుగా పది కోట్లు నేను మాయం చేసినట్టుగా మాట్లాడుతున్నారు రాబరీ జరిగిన నెల రోజులైంది ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు మేము మా బ్యాంక్ ఆఫీసర్లు చెప్పుకోవాలిగా సార్ చెడ్డ పేరు మీకే కాదు సార్ మాకు వస్తుంది త్వరలోనే సాల్వ్ చేస్తాం మీరు వెళ్ళండి ఓకే సార్ అంతా బానే ఉన్నారు నేను తప్ప ఏమైందంటే ఏం చెప్పమంటావు ఊరు నుంచి నాన్న లెటర్ రాశారు పంప్ సెట్ దగ్గరున్న పొలంతో పాటు నన్ను కూడా మా బాబుకు రాసిచ్చారు నిన్న బాబా చేతక్ మీద వచ్చి సినిమాకి తీసుకెళ్లాడు పాప్కార్న్ కొనిచ్చి పైన చెయ్యేశాడు థమ్స్ అప్ తాగిస్తూ అక్కడ ఇక్కడ తాడిమేశాడు నాకు చిర్రెత్తుకొచ్చి చెప్పు తీశాను బావకి పౌరుషం పుట్టుకొచ్చి చేతక్ తీశాడు ఊరికెళ్ళి మా ఫ్యామిలీ పరువు తీశాడు అదేంటయ్యా షాట్ చాలా అద్భుతంగా వచ్చింది కదా ఎక్కడి నుంచి వస్తారో ఎలా వస్తారో ఎవరి అతనికి దాచనిచ్చింది అక్కడ చూడు ఫేస్ మీద లైటింగ్ లేదు మేకప్ ఏమో డల్ గా ఉంది లిప్స్టిక్ ఏమో డార్క్ గా ఉంది రేపు ఫ్యాన్ స్ట్రైక్ చేస్తే ఎవరి లెంగ్ టీ షర్ట్ బాబు రీటేక్ అంటే పదివేలు నీకు పదివేలు అక్క ఐశ్వర్య రాయ్కి ఆల్టర్నేట్ కాబోతుంది బిల్డప్ తగ్గించరా ఇలా చేస్తే రోడ్డు మీద పడ్డం ఖాయం ఆల్రెడీ రోడ్డు మీదే ఉన్నాం కదక్క నన్ను రోడ్డు మీద లాగారు కదరా హాయ్ వినంత వాట్స్ అప్ యా అప్పేం లేదు అంత డౌనే అంత ఏడు వరాల నగల ఎఫెక్ట్ ఉద్యోగం పోయింది మీ ఇద్దరు కాళ్ళు కంబైన్ గా పట్టుకుంటాను పరస ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా నా ఏడు వరాల నగలు ఎలాగో కనీసం ఉద్యోగాన్ని ఇప్పించమంటాను పరస ఎక్కడ ఉన్నాడో నువ్వే చెప్పు ఏడు కాదు పద్నాలుగు వారాల నగలు మా అక్క చేపిస్తుంది అంటే నా ఏడు వారాల నగలే కాదు మీ అక్కను కూడా చింత కేతక పక్కనే ఒకటి నరుసా అక్క నువ్వు ఎంత పీకినా నీ పోస్ట్ ఎవరితో పీకెళ్ళింది చూస్తావేంట్రా చలో ఏ పర్సు 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 ఆకు పర్సు నీ అక్క అక్క సినిమాలు ఛాన్స్ లేకపోయినా నాకు చాలా ఇష్టం నిలబడి సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ నాకు కొంచెం బూస్ట్ ఎవరా వేస్ట్ గారికి బూస్ట్ ఇవ్వను మరి నువ్వెందు తాగుతున్నా అలా కాదు ఇలాగా ఏయ్ ఇది జెంట్స్ టాయిలెట్ అందుకే వచ్చా ఏంటి నీ గొడవ ఓయ్ పిలుస్తుంటే వినిపించడం లేదా పోసుకుంటున్నాను కనిపించడం లేదా కనపడకే కదా ఐ మీన్ నువ్వు కనపడకే కదా ఈ ప్రాబ్లం
భలే తిరగనడరా మీ బావ ఈ అక్కన ఇక్కడ వదిలేసి ఇంకో అక్కతో జంప్ అయిపోయాడు ఏందిరా నీ అక్క లేడీసా ఈ లేడీస్ దొరికితే చున్నీలతో చంపేస్తారు ఎక్కడ పోతాడో ఇంద్రుడు బాత్రూమ్ లో తొంగి చూస్తావా మాతో పెట్టుకుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది జాగ్రత్త అలా దొంగలమ్మా అమ్మో జంక్షన్ జామ్ అయిపోయింది ఇదేం రెస్టారెంట్ రా బాబు రెండు లేడీస్ డైరెక్ట్లే కట్టాడు అమ్మా అమూల్ ద టేస్ట్ ఆఫ్ వరండా ద బెస్ట్ ఆఫ్ ఇండియా అందిరా నీ అక్క అయినా దీనికింత నాటకం ఎందుకు చెల్లెల్ని కిడ్నాప్ చేయి అన్నయ్య దగ్గర నుండి 10 కోట్లు డిమాండ్ చేయి అదే చేద్దామని బయటికి తీసుకెళ్ళాను కానీ చేయలేను దానిలో ఏదో ఉంది చూపు లేదు గాని కళ్ళల్లో ఏదో ఎదురు చూపుంది సర్లే నెక్స్ట్ సెట్టింగ్ ఏంటి ఏముంది కిడ్నాప్ ప్లాన్ వర్క్ అవుట్ అవలేదు ప్రేమను జడ్జ్ చేయాలి అది మనల్ని మజ్ను అనుకుంటుంది నువ్వు తన్ని లైలా అనుకుంటున్నావా డబ్బు మన చేతికొచ్చే వరకు ఈ నాటకం నీకు విషయం తెలుసా ఏంటి నువ్వు ప్రేమని సెట్ చేయడం కాదు ప్రేమలో సెటిల్ అయ్యేలా ఉన్నావు చిచి దానిలో ఏముంది నాలో లేనిది నీ మొహానికి ఈ మాటలు మ్యాచ్ అవ్వట్లేదు గానీ పద నీ మొహానికి తనే మ్యాచ్ అవుతుంది నేనా ఎక్కడా మిమ్మల్ని ఎవ్వరిని ఏమీ చేయను చెల్లెమ్మ మారిపోయింది భయ్య మారిపోయిందా వాంతు షికారికి పోయింది భయ్యా యారికావా చల్లా అర్థం చేసుకుంటే ప్రేమ చిరుగాళ్ళంటే అర్థం చేసుకోకపోతే మా అన్న చెల్లెల ప్రేమ మధ్య ఎవరొచ్చినా తుఫానే తుఫానే చెల్లెలు ఏది కోరుకుంటే అది ఇచ్చాను ఇప్పుడు నిన్ను కోరుకుంటా ఇంకే చావు దెబ్బలు అడిగిస్తాను అడిగితే నీ చెల్లెలి ప్రాణం కాపాడలేదు నేను అడిగితే నీ చెల్లెలు నన్ను ప్రేమించలేదు మీరిద్దరూ ఏమేం కావాలో తెలుసుకుంటున్నారు నాకు నాకు మీరిద్దరూ కావాలి పగ కోసం జీవించడంలో అర్థం ఉంది ప్రేమ కోసం చావడంలో అర్థమే ఉంది మా నాన్న మాకంటే శివాజీరావు కొడుకు పరశురామ్ ఎక్కువగా ప్రేమించేవాడు శివాజీరావు గారు అబ్బాయమ్మా అయితే పోలీసు బండి బళ్ళో దింపడానికి కూడా వాడుకోర్రా పాపం కంది పోతాడు నువ్వు ఎప్పుడు అంతే పోనానా చెల్లెమ్మ ఎక్కు నాన్న కంటే ముందు నేనే నేను స్కూల్ కి తీసుకెళ్తా తొందరగా తీసుకెళ్ళా దిగిపోతాను పర్లేదులే బాబు అన్ని పట్టించుకోమాక అడెప్పుడంతే అడికి చెల్లెలంటే అమితమైన ప్రేమ చెల్లెలు మాత్రం మీలా రోడ్ మీద వద్దలేదు నా అంతటి నేనే ఎత్తుకుని మీకంటే ముందు స్కూల్ కి తీసుకెళ్ళా శాంతి మనం లేకపోయినా సరే వాడు చెల్లెల్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాడు శివాజీరావుని ప్రేమించినందుకు మాకు తక్కిన ప్రతిఫలం విషం ఈ విషం తాగి నేను చచ్చిపోతాను దీని వెనక ఎవరున్నారో ఎవరికి తెలియదు Oh my god!
నీతో దాని మొగ్గుని చంపి దాన్ని విధవం చేశావు కదరా, మా బొమ్మలకి చేపని తిరిపోసి చంపేశావు కదరా. జ్ఞానానికి కారణం శివాజీరావు. ఏమ్రా ఇంత కొట్టి నా చేతులు వెనక తీయవాళ్ళుపోయినట్టున్నారా? నా తల్లి నాకు నీలకంఠ అన్న పేరు ఎందుకు పెట్టిందో తెలియదు, కానీ నాకు కూడా శివుడిలాగే విషం గుంతులోనే ఉండిపోయింది. కానీ ఆ విషం వల్ల నా చెల్లెలు కుట్టిదైపోయాడు. మంచితనంతా మనం కడుపులు ఉండవరా. ఇన్స్పెక్టర్ని చంపిన నిన్ను పారిపోయినా పట్టుకుంటారు. పట్టుకోకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు కావాలంటే దోచుకోవాలి. ఒరే నీలకంఠ, దోచుకుంటావా దగా పడతావా? మోసపోయింది కాదు బాబాయ్. పిరికి వాళ్ళు ప్రేమని వాడుకుంటారు, మా నాన్నలాగా ప్రేమించిన వాళ్ళు మోసపోతారు. నీ ప్రేమలో మోసం లేదని, నువ్వు చేస్తుంది మోసం కాదని నమ్మకం ఏంటి? నైనా కూడా మా నాన్నలాగే ప్రేమని నమ్ముతుంది. శివాజీరావు కుటుంబాన్ని క్షమించమంటుంది, వాడి కుటుంబాన్ని ప్రేమించమంటుంది. తనకి చూపు లేదు, నాకు చూసే మనసు లేదంటుంది. నేను చూడగలిగింది తనెందుకు చూడలేదు? మా నాన్నకు జరిగిన మోసాన్ని ఎందుకు చూడలేదు?